ఇక్కడ మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ అయితే కన్ను మూయడం జరిగిందనమాట. సో ఎన్నో సినిమాల్లో అందరినీ అలరించిన నటుడు చంద్రమోహను సో ఎట్టకేలకి ఈయన అయితే చనిపోవడం జరిగింది. ఈయన వయసు 82 సంవత్సరాలు అనమాట. ఇక హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈయన అయితే చనిపోవడం జరిగింది. దీంతో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు తలముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సోమవారం ఈయన అంత్యక్రియలు అయితే జరగబోతున్నాయి. కృష్ణా జిల్లా పమిడి ముక్కల్లో 1943 మే 23 జన్మించారన్నమాట ఈయన. ఈయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాల డిగ్రీ పూర్తి చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో తెరంగరేటం చేశారన్నమాట. పలు తమిళ చిత్రాల్లో కూడా ఈయన అయితే నటించారు. తన నటనకు గాను ఫిలింఫేర్ నంది అవార్డులు అయితే అందుకున్నారు. 16 ఏళ్ల వయసు సిరిసిరి మొబా సినిమాలో ఆయనకు నటనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులు కూడా దక్కాయి. 1987లో కూడా చందమ్మ రావే సినిమా ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు అయితే పొందారు. 2005లో అతను ఒక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్నారు. చివరగా 2017లో ఆక్సిజన్ సినిమాలో కనిపించారు. దివంగత దర్శకుడు కె విశ్వనాథ్ చంద్రమోహన్ సమీప బంధువు అనమాట ఈయన. సో ఏదేమైనా మొత్తంగా చంద్రమోహన్ గారే చనిపోవడం జరిగింది. సో ఒక లైక్ చేయండి, కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి.